ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. ఓం జ్ఞాన సంబంధరాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో నల్లూరు పెరుమాణం క్షేత్రంలో జ్ఞాన సంబంధర వివాహం ఎంత వైభవంగా జరిగిందో దర్శించుకున్నాం. ఇప్పుడు ఈ ఆలయ చరిత్రను క్షేత్ర విశేషాలని దర్శించుకుందాం. ఈ ప్రదేశం పురాణాలలో నల్లూరుగా ఆలయం పేరు పెరుమాణంగా పేర్కొనబడింది. పెరు అంటే పెద్ద, మానం అంటే పెళ్ళి అనే అర్థం. ప్రస్తుతం ఆచాలపురంగా పిలువబడుతుంది. ఆచాల్ అనే పేరు అమ్మవారిని సూచిస్తుంది. ఆచాల్ అంటే అమ్మవారే స్వయంగా వచ్చి భక్తులను అనుగ్రహించినందువలన ఆచాలపురంగా పిలువబడుతుంది. పెరి పురాణంలో జ్ఞాన సంబంధర్ కళ్యాణానికి హాజరైన వారందరూ శివజ్యోతిలో ప్రవేశించి ముక్తి పొందేలా అమ్మ పార్వతీదేవి శ్వేత విభూతి నాయికగా వచ్చి ప్రతి ఒక్కరికి లలాటమున స్వయంగా విభూతిని అలంకరించిన సంఘటన కడు రమణీయంగా వర్ణించబడింది. జ్ఞాన సంబంధర్ కళ్యాణ మహోత్సవమునకు విచ్చేసిన ప్రతి ఒక్కరూ ముక్తి పొందిన కారణంగా ఈ క్షేత్రానికి ముక్తిపురమని, ఈశ్వరుడు ప్రతి ఒక్కరికి కైలాస ప్రాప్తిని ప్రసాదించినందుకు శివలోకపురంగా పేరుగాంచింది. భక్తులు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ప్రత్యేకంగా దేవుళ్ళు కళ్యాణాలను మాత్రమే కళ్యాణంగా పిలుస్తారు. ఎందుకంటే వారి కళ్యాణం లోక కళ్యాణం కాబట్టి. మానవులు చేసుకునే దానిని వివాహము అని పిలుస్తారు. కానీ ఇక్కడ జ్ఞాన సంబంధర్ కళ్యాణం కూడా లోక కళ్యాణంగా ప్రసిద్ధిగాచినందువలన ఆయనది వివాహంగా కాకుండా కళ్యాణంగానే భావించాలి. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, శాసనాలలో ఈ ప్రదేశం రాజాదిరాజ వలనాటు అంటే రెవెన్యూ జిల్లా పంచవన్మాదేవియన్ కులోత్తొంగ చోళ చతుర్వేది మంగళం శాఖ ఆధీనంలో ఉన్నట్లుగా పేర్కొనబడింది. వీటి ఆధారంగా ప్రభుత్వ భూమి అయిన ఈ క్షేత్రమంతా వేద పండితులైన బ్రాహ్మణులకు సుంకం లేకుండా ఇవ్వబడిందని తెలుస్తుంది. తొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో రాజరాజ చోళుడి పట్టాభిషేకం జరిగిన 245వ రోజున లిఖింపబడిన శాసనంలో జ్ఞాన సంబంధర్ ఆయన భార్య చొక్కియార్ ఏ విధంగా ఊరేగింపుగా తిరువెన్కాడు, తిరునెనపల్లి, తిరు ఆకూరు, చిదంబర క్షేత్రాలకు తీసుకువెళ్ళి తిరిగి ఆలయం వద్దకు ఏ విధంగా తీసుకువచ్చారో పేర్కొనబడి ఉంది. జ్ఞాన సంబంధర్ తన భార్యతో ఈ ఆలయానికి తిరిగి తీసుకువచ్చిన అనంతరం ఆ దివ్యమూర్తుల పాదములు కడిగి 1800 బ్రాహ్మణుల సమక్షంలో తెల్లవారుజామున నైవేద్యం నివేదించబడింది. 1121వ సంవత్సరంలో విక్రమచోళుని పరిపాలనా కాలంలోని 3వ సంవత్సరం నాటి శాసనములో జ్ఞాన సంబంధర వివాహం గురించి, పరసమయ కోలారి మఠమునకు విరాళంగా ఇవ్వబడిన భూమి గురించి పేర్కొనబడి ఉంది. పరసమయ కోలారి అంటే పరమతములను తరిమికొట్టినవాడు అనే బిరుదును జ్ఞాన సంబంధరికి ఇవ్వబడింది. 1210-1211 సంవత్సరాల మధ్య 3వ కులోత్తుంగ చోళుని పరిపాలనా కాలంలోని 32వ సంవత్సరంలోని 327వ రోజున లిఖించబడిన శాసనంలో తిరునీట్రు ఉమయమ్మన్ ఆలయం అంటే పార్వతీదేవి ఆలయం జయంకొండ చోళమండలం రెవెన్యూ జిల్లాలోని పులియూరు కోటం రెవెన్యూ సర్కిల్ ఆధీనములోని కులోత్తొంగ చోళ వలనాడులోని నేర్కొండ్రం గ్రామ వాస్తవ్యుడైన చంద్రశేఖరన్ కుమారుడైన పంచంతి వన్నన్ చేత నిర్మించినట్లుగా పేర్కొనబడింది. శాసనాలలో పరసమయ కోలారి నల్లూరు అంటే జ్ఞాన సంబంధరుకు గౌరవ సూచకంగా ఇచ్చిన పేరు మీదుగా, మాణిక్య వాచక నల్లూరు మాణిక్య వాచకర్ పేరు మీదుగా, హాలాల సుందర నల్లూరు అంటే సుందరమూర్తి నాయనారు పేరు మీదుగా, శివ శరణ నల్లూరు గ్రామాలు ఉన్నట్లుగా పేర్కొనబడింది. 1166-1178 కాలం నాటి 2వ రాజాదిరాజ చోళుడు, 1216-1246 కాలం నాటి 3వ రాజరాజన్,
1212 కాలనాటి పరాక్రమ పాణ్యన్ కాలనాటి శాసనాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. తంజావూరు ప్రభుత్వ అధికారిక చరిత్ర ప్రకారం బ్రిటిష్ వారికి తంజావూరు రాజుకి మధ్యన యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రతాప్ సింగ్ ద్వారా పదవీచ్యుతుడు కాబడిన శివాజీకి తిరిగి పట్టం కట్టేందుకై తంజావూరులో ఉన్న మరాఠాల పాలనలో బ్రిటిష్ వారు జోక్యం కలగజేసుకున్నప్పుడు బ్రిటిష్ బలగాలకు నాయకత్వం వహించిన మేజర్ స్ట్రింజర్ లాలెన్స్ కోసమే గ్రామంలోని బ్రాహ్మణులు ఈ ఆలయ ద్వారాలు తెరిచారని నమోదు చేయబడి ఉంది. ఈ ఆలయ విశేషం ఏంటంటే ఈ శివలోక త్యాగేస ఆలయం పూర్వాభిముఖంగా నెలకొని ద్రవిడ శైలిలో నిర్మించబడిన 5 అంతస్తుల అందమైన రాజగోపురం 2 ప్రాకారాలు ఎత్తైన వెలుపలి ప్రాకారం కలిగి ఉంది. ఈ ఆలయ రాజగోపురం పైన జ్ఞాన సంబంధ చరిత్ర శిల్పాల రూపంలో భక్తులను కరువిందు చేస్తాయి. ఈ ఆలయం గ్రామీణ వాతావరణంలో నెలకొని పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా ఎంతో కనువిందు చేస్తుంది. ఈ ఆలయానికి ఎదురుగా పంచాక్షరి కోనేరు ఉంది. శివలోక త్యాగేశుడు శ్వేత విభూది నాయకి అమ్మవార్ల 2 ఆలయాలు పూర్వాభిముఖంగా నెలకొని ఉన్నాయి. ఆలయంలోకి ప్రవేశించగానే 100 స్తంభాల మండపంలో జ్ఞాన సంబంధర్ ఆయన భార్యతో కలిసి ఉన్న దివ్య సన్నిధి భక్తులు తప్పక దర్శించుకోవాలి. ఆగ్నేయంలో ద్రవిడ శైలిలో నిర్మించబడిన వంటశాల, నైరుతిలో మామిడి వినాయకుడు, పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు, వాయువ్యంలో శ్వేత విభూది నాయకి ఆలయం, ఈశాన్యంలో యాగశాల ఉన్నాయి. లోపలి ప్రాంగణంలో 60 ముగ్గురు నాయనార్ల సన్నిధి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, చంద్రశేఖరుడు, భూ కైలాసనాథుడు, నాగనాథుడు, సుందరేశ్వరుడు, విశ్వనాథుల సన్నిధులు ఉన్నాయి. గర్భాలయం చుట్టూ వినాయకుడు, దక్షిణామూర్తి, లింగోద్భవర్, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి కులువుదీరి ఉన్నారు. ఈ దుర్గాదేవి ఎదురుగుండా చండీశ్వరుని ఆలయం ఉంది. శివలోక త్యాగేశుని సన్నిధికి ముందు ద్వారపాలకులు నిలువెత్తి విగ్రహాలు భక్తులను కనువిందు చేస్తాయి. శివలోక త్యాగేశుని సన్నిధి ద్వారం పై భాగంలో అద్భుతమైన వర్ణాలతో జ్ఞాన సంబంధర కళ్యాణంలో శివైక్యం చెందిన దృశ్యాన్ని భక్తులు విశేషంగా తప్పకుండా దర్శించుకోవాలి. Thank you.
ఈ ఆలయానికి పంచాక్షరి తీర్థమే కాకుండా తూర్పు నుండి వరుసగా భృగు తీర్థం అశ్వతీర్థం వశిష్ఠ తీర్థం అత్రి తీర్థం వ్యాస తీర్థం మృకండు తీర్థం అగస్త్య తీర్థం జమదగ్ని తీర్థాలు ఉండేవి ఈ ఆలయ ప్రాంగణంలో స్థలవృక్షమైన మామిడి చెట్టు అమ్మవారి ఆలయం ప్రక్కనే ఉంది ఈ ఆలయంలో బ్రహ్మదేవుడు సుబ్రహ్మణ్యుడు భృగు మహర్షి వశిష్ఠ మహర్షి అత్రి మహర్షి వ్యాస మహర్షి మృకండు మహర్షి అగస్త్యుడు జమదగ్ని పూజించారు ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే కాకభుషుండ అనే ముని ఈ క్షేత్రంలో తపస్సు ఆచరించి ఐక్యమయ్యారు ఇప్పటివరకు నల్లూర్ పెరుమాణం ఆలయ చరిత్రను క్షేత్ర విశేషాలను దర్శించుకున్నాం తర్వాత భాగంలో ఈ క్షేత్రంలో ఉన్న ఒక మహాభక్తురాలిని దర్శించుకుందాం ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం సుందరేశాయ నమః ఓం జ్ఞాన సంబంధరాయ నమః శివనిధి శివా